ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ పర్యటన. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలకు చేసిన మేలు చెప్పకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణ. పెద్దపుంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట విజయ రమణారావు. నకిలీ విత్తనాలు విక్రయించినట్లయితే అట్టివారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయబడతాయి. డిఏఓ ఆదిరెడ్డి వెల్లడి. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో గల పట్టణ ప్రకృతి వనంతో పాటు హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు తవ్విస్తున్న గుంతలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి. పెద్దపల్లి 19వ వార్డులో జరిగిన పట్టణ ప్రగతిలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి సంతకాలు నేర్చుకున్న వృద్ధులకు తడిచెత్త పొడిచెత్త వేరు చేసిన మహిళలకు ఘన సన్మానం. పెద్దపల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్లో శ్రీ గాయత్రీదేవి యజ్ఞం. శ్రీ గాయత్రీదేవి కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలన్న పాఠశాల కమిటీ ఉపాధ్యక్షులు తొడుపునూరి వెంకటేశం. పెద్దపల్లిలో శివాజీ శోభాయాత్ర విజయవంతం కావడం పట్ల నిర్వాహకుల హర్షం. ఛత్రపతి యువసేనకు హిందూ బాంధవులు సహాయ సహకారాలు అందించాలని వినతి. పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా ఐదబుగ్గ రామస్వామి నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్. పెద్దపల్లి జిల్లా కన్సూమర్ ఫోరం అధ్యక్షురాలిగా కుంభం కవిత. నియమించిన జాతీయ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్కు కృతజ్ఞతలు తెలిపిన కవిత. జూలపల్లిలో గడప గడపకు బీజేపీ కార్యక్రమం. అమరగాని ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ.